Hi friends, welcome back to my channel. Today video lo nenu meeku 10 minutes lo chicken fry ela cheyalo chupistanu. So watch till end. Iki kavalsina padarthalu fresh chicken, karam, uppu, masala, perugu, marwadi menthi, బిర్యానీ ఆకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, యాలకులు, లవంగాలు, షాజీర, చెక్క, మిరియాలు, అల్లం వెలిగించుకొని ఆయిల్ ఒక గంజు అన్న లేదా ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి లాంటిదైనా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేనైతే ఇక్కడ పావున్నర ఆయిల్ పోసుకుంటున్నా. చికెన్ ఫ్రైకి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. నార్మల్ అన్ని కర్రీస్లో పోసుకున్నట్టు కాకుండా కాస్త ఎక్కువ పోసుకోవాలి ఆయిల్. హీట్ ఎంత లేదో చూసుకొని ఫస్ట్ బిర్యానీ ఆకు, ఒక రెండు యాలకులు, ఒక నాలుగు ఇలాచీలు, షాజీరా, లవంగాలు ఒక నాలుగు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, మనం పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవద్దు చికెన్ ఫ్రైకి, ఒక 4-5 వేసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. చాలా కలుపుకోవాలి. చాలామంది బగారాకు, లవంగాలు, యాలకులు ఇవి వేసుకోరు. వేసుకోకుండా ఏం పర్లేదు, కాకపోతే వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం పసుపు వేసుకున్న ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేశాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని వేసుకుందాం. వాటర్ రాకుండా చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. చికెన్ వేసాక బాగా కలుపుకోవాలి. మెంతి మనం ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. వేసి చికెన్ని బాగా కలుపుకోవాలి. చికెన్ని ఒక 15 మినిట్స్ ఫ్రై కానివ్వాలి. లిడ్ పెట్టుకుందాం. లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై కానివ్వాలి. కర్రీని ఒకసారి కలుపుకుందాం. చూడండి, చికెన్ బాగా ఫ్రై అయ్యింది. అల్లం ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. పేస్ట్ చికెన్కి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిరియాల పౌడర్ వేసుకుందాం. ఫ్రై అయ్యే లోపల మనం మిరియాలను తీసుకొని రోట్లో వేసుకొని దంచుకుందాం. చాలామంది మిరియాలు వేయరు కానీ చికెన్ ఫ్రైలో మిరియాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది.
అసలు మీరు ఒకసారి మిరియాలు వేసి చికెన్ ఫ్రై ట్రై చేయండి. నెక్స్ట్ టైం నుండి మీరు పక్కా మిరియాలు యూజ్ చేస్తారు. మళ్ళీ మిరియాలు హెల్త్కి కూడా మంచిది. చూస్తున్నారు కదా ఫైన్గా దంగిపోయిందండి. పొడి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. స్మెల్ చాలా బాగా వస్తుంది. మిరియాల పొడి పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా యూజ్ చేస్తారు, కానీ ఇంట్లో చాలామంది తక్కువ యూజ్ చేస్తారు. ఒకసారి మీరు మిరియాల పొడి వేసుకున్నాక టేస్ట్ చూసి నెక్స్ట్ టైం వేసుకున్న వద్ద మీకే రిజల్ట్ తెలుస్తుంది. పక్కా వేసుకోండి మిరియాల పొడి, మీకు టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇది ఇప్పుడు కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ మనం మిరియాల పొడి వేసుకున్నాం కదా. సో కారం చూసి వేసుకోవాలి, లేదంటే ఘాటు అయిపోతుంది. ఉప్పు రుచికి సరిపడంత, మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. పైకి తెలుస్తుందంటే చికెన్ బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందాం. పెరుగు వేసాక బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. ఇక ఒక కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసాక ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అండి. ఇంతసేపు మనం చేసుకున్న యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఇంట్లో ట్రై చేయండి. మీ కామెంట్స్ని మాకు పోస్ట్ చేయండి. అలాగే మీరు ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.